వెల్కమ్ టు మై ఛానల్. ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి మంగళగిరి ఎయిమ్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇది మీ బ్యాక్ సైడ్ చూసేది వచ్చేసి ఓపీ బ్లాక్ అన్నమాట, అటు సైడ్ వచ్చేసి ఎమర్జెన్సీ బ్లాక్ అయితే ఉంటుంది. మీరు ఎయిమ్స్కి రావాలనుకుంటే ఎయిమ్స్కిలో ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటి, ఓపీ ఎలా తీసుకోవాలి, ఇంకా ఓపీ తీసుకున్న తర్వాత ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకేంటంటే దాదాపు ఈ ఎయిమ్స్కి 800 నుండి 1000 మంది వరకు అయితే ప్రెజెంట్ అయితే ఓపీ అయితే తీసుకుంటున్నారు. మీరు కనుక ఎయిమ్స్కి రావాలనుకుంటే ఈ వీడియో మట్టికి ఖచ్చితంగా చూడండి, మీకు బాగా హెల్ప్ఫుల్ అయితే అయ్యిద్ది. ఎయిమ్స్కి వచ్చే దారి ఏంటి, ఎటువైపు నుండి రావాలి, ఎటువైపు నుండి వస్తే ఈ ఎయిమ్స్కి రావచ్చు, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే ఓపీ ఎలా తీసుకోవాలి, తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఈ ఎవరైనా మీ ఫ్యామిలీలో కానీ ఎయిమ్స్కి రావాలనుకుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఎయిమ్స్కి మీరు ప్రకాశం బ్యారేజ్ వైపు నుండి రావాలంటే, ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వాళ్ళు అయితే ఇటు నుండి రాగానే ఈ ఫ్లైఓవర్ కనిపించింది. ఈ ఫ్లైఓవర్ ఎక్కి ముందుకు రాగానే ఇలా లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్డు కనిపించింది. అలా స్ట్రైట్కి వెళ్ళిపోతేమో మంగళగిరి వచ్చింది. ఈ లెఫ్ట్ సైడ్ రోడ్డు వైపు అయితే వెళ్ళాలి. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట. ఈ గేట్ దగ్గర నుండి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ అయితే ఉంటుంది ఓపీ దగ్గరికి అయితే. హైవే వైపు నుండి వచ్చేటట్టు అయితే ఇక్కడ యువ డిఫెన్స్ అకాడమీ అని ఒక బోర్డు ఉండిద్ది, దాని పక్కనే సర్వీస్ రోడ్డు ఉండిద్ది. ఆ సర్వీస్ రోడ్డు దగ్గర మీరు ఇక్కడ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ రేట్ అని ఉండిద్ది. ఆ రోడ్ సర్వీస్ రోడ్డు వైపు అయితే వెళ్ళాల్సి ఉండిద్ది. అక్కడ నుండి ఏపీ హెడ్ క్వార్టర్స్ అని ఇక్కడ అండర్ పాస్ అయితే ఒకటి ఉండిద్ది. ఆ అండర్ పాస్ వైపు అయితే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఈ లోపల నుండి ఆ స్ట్రైట్ రోడ్డు మీకు ఏదైతే కనిపిస్తుందో అదే అన్నమాట ఎయిమ్స్కి వెళ్ళే రోడ్డు. అది కరెక్ట్గా ఇక్కడ నుండి 1.3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది హైవే వైపు ఉన్న ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్ వైపు నుండి లోపలికి రాగానే అక్కడ మీకు ఆపోజిట్లోనే ఓపీ అనేది కనిపించింది, అక్కడికి వెళ్ళొచ్చు. అటు నుండి వచ్చేటట్టయితే అంటే ప్రకాశం బ్యారేజ్ వైపు నుండి వచ్చేటట్టయితే ఏంటంటే 1 కిలోమీటర్ లోపలికి రావాల్సి వచ్చింది ఓపీకి అయితే. ఇక్కడ ఓపీ వచ్చేసి మార్నింగ్ 7:30 స్టార్ట్ అయ్యి 12:30 వరకే ఓపీ అయితే తీసుకుంటారు. ఇంకా ఏంటంటే ఇక్కడ మీరు అయితే ప్రతి చోట అంటే ఓపీ దగ్గర నుండి ఆ బ్లడ్ టెస్టులు కానీ ప్రతి చోట ఆఖరికి క్యాంటీన్ దగ్గర కూడా మీరు క్యూ లైన్లో అయితే నుంచోవాల్సి ఉంటుంది. ఆ క్యాంటీన్ అయితే ఇదే మెయిన్ క్యాంటీన్ అన్నమాట. ఇది కాకుండా లోపల చాలా క్యాంటీన్స్ ఉన్నాయి, చిన్న చిన్న క్యాంటీన్స్, అక్కడ కూడా మీరు ఫుడ్ తీసుకోవచ్చు. మీరు ఇంకా టైం సేవ్ అవ్వాలంటే ఇంటి దగ్గర నుండి ఫుడ్ తీసుకుంటే ఇంకా బెటర్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీల్ చైర్స్, పేషెంట్లకు వీల్ చైర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. 50 వరకు వీల్ చైర్సే ఉన్నాయని ఒక గార్డు చెప్తే నేనైతే విన్నాను. ఆ 50 వీల్ చైర్స్ అయితే సరిపోవట్లేదు ఇక్కడ పేషెంట్స్కి. మీరేమైనా రాదలుచుకుంటే మార్నింగే వస్తే 7:30కి 8:30 ఆ టైంలో వస్తే ఏంటంటే వీల్ చైర్స్ కూడా మీరు ఉంటాయి. ఆ వీల్ చైర్స్లో కూడా మనమే పేషెంట్ని మొత్తం తిప్పాల్సి ఉంటుంది. వీల్ చైర్ పట్టుకొని మొత్తం హాస్పిటల్ మొత్తం ఎక్కడెక్కడ వెళ్ళమంటున్నారో ఆ ప్లేసెస్ మొత్తం మనమే వీల్ చైర్ పట్టుకొని అయితే తిప్పాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి లంచ్ టైమింగ్ ఏంటంటే మధ్యాహ్నం 1 గంటకి అయితే అందరు వెళ్ళిపోతారు. డాక్టర్స్ కానీ లోపల ఓపీ తీసుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు, అందరూ లంచ్కి వెళ్ళిపోయి మళ్ళీ 2కి అయితే వస్తారు. 2 నుండి సాయంత్రం 4:30 వరకు అయితే ఉంటారు ఇక్కడ. నిన్న ఎదురు ఏదైతే చూస్తున్నారో అది వచ్చేసి ఓపీకి మెయిన్ ఎంట్రీ అండి. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి నార్మల్ అంటే అబాయా ప్లేన్ వాళ్ళకి అయితే ఇక్కడ టోకెన్ అయితే ఇస్తారు. అంటే పెద్ద ఫోన్ లేకుండా చిన్న ఫోన్లు ఉన్నోళ్ళు అబాయా యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అయితే ఇక్కడ తీసుకొని లోపలైతే ఎంటర్ అవ్వాలి. రైట్ సైడ్లో వచ్చేసి అబాయా యాప్ డౌన్లోడ్ చేసుకుని అబాయా యాప్ యూస్ చేసే వాళ్ళకైతే అటు నుండి ఎంట్రీ ఉండిద్ది. నా సజెషన్ ఏంటంటే అబాయా యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే చాలా చాలా యూస్ ఉండిద్ది. దానివల్ల అబాయా యాప్ వల్ల ప్రయోజనం ఏంటంటే అబాయా యాప్ లేని వాళ్ళకి గంట సమయం పడితే అబాయా యాప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 30 నుండి 45 మినిట్స్ వరకు అయితే టైం పట్టిద్ది. జస్ట్ ఇది లోపలికి ఎంటర్ అవ్వడం వల్లే, దానివల్ల అది కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలే ఉన్నాయి. దాని గురించి నేను ముందు ముందు మీకు చెప్తాను. అబాయా యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలనే ప్రాసెస్ అయితే ఇక్కడైతే ఉండింది. ఇన్ కేస్ మీకు ప్రాసెస్ అనేది అర్థం అవ్వకపోతే అక్కడ హెల్ప్ చేయడానికి అయితే ఉంటారు, అక్కడైతే హెల్ప్ చేస్తారు ఎలా రిజిస్టర్ అవ్వాలని దాని మీద. ఇంకేజ్ మీ నా సజెషన్ ఏంటంటే ఇంటి దగ్గర నుండే అబాయా యాప్లో రిజిస్టర్ అయ్యి వస్తే ఏంటంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇంకా రిజిస్టర్ అయిన తర్వాత టోకెన్ ఎలా తీసుకోవాలంటే
ఈ వీడియోలో మీరు చూడొచ్చు, అబా యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అబా అని ఉండేది. అది నొక్కిన తర్వాత అబా యాప్ ఇన్స్టాల్ అయ్యింది కదా. ఇన్స్టాల్ అయిన తర్వాత అక్కడ క్యూఆర్ స్కానర్ ఉండేది. ఆ స్కాన్ చేసిన తర్వాత షేర్ యువర్ డీటెయిల్స్ అని బటన్ ఉంది. ఆ షేర్ యువర్ డీటెయిల్స్ షేర్ చేయగానే ఇక్కడ టోకెన్ జనరేటర్ అని వచ్చేది. ఇక్కడ టోకెన్ నెంబర్ ఒకటి వచ్చేది, ఆ టోకెన్ నెంబరే. ఈ టోకెన్ క్యూఆర్ స్కోర్ స్కానర్స్ వచ్చేసి ఇక్కడ ప్రతి గోడకైతే అంటించుంటాయి, మీరు చూసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసిన తర్వాత మీకు టోకెన్ నెంబర్ ఇలా వచ్చింది. టోకెన్ నెంబర్ వచ్చిన తర్వాత నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఇక్కడైతే అబా యాప్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ నుంచి ఉంటారు. ఏంటంటే అప్పుడు గార్డు పిలుస్తారు, 1 నుండి 50 అబా యాప్ నెంబరు, 1 నుండి 50, 100 నుండి 200 అలా పిలుస్తారు. పిలిచినప్పుడు అందులో మీ నెంబర్ ఉంటే ఆ గేట్ లోపల నుండి అయితే లోపలికి ఎంటర్ అవ్వండి. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తున్న 2 లైన్లు అది అబా కార్డుకి సంబంధించిన లైన్లు అవి. ఈ అటువైపు రైట్ సైడ్లో మీరు ఇంకొక లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి నార్మల్గా అబా కార్డులో రిజిస్టర్ అవ్వడం వల్ల లైన్స్ అవి. అబా కార్డులో రిజిస్టర్ అవ్వడం వల్ల ఉన్న ప్రయోజనం ఏంటంటే, ఇక్కడ ఏంటంటే మీ అబా కార్డు టోకెన్ నెంబర్ చెప్తారు. టోకెన్ నెంబర్ చెప్పిన తర్వాత పలానా సమస్య అని చెప్తారు. ఆ సమస్య చెప్పిన తర్వాత పలానా రూమ్కి వెళ్ళమని అయితే చెప్తారు సార్. ఇక్కడ ప్రాసెస్ అనేది స్పీడ్గా అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే మాన్యువల్గా మీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ డీటెయిల్స్ అన్నీ, అంటే మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసి మాన్యువల్గా మీ సమస్య చెప్పిన తర్వాత పలానా రూమ్కి వెళ్ళమంటున్నారు. అందుకని ఇక్కడ ఏంటంటే అబా కార్డు ఉండడం వల్ల స్పీడ్గా ప్రాసెస్ అయ్యింది. అబా కార్డులో రిజిస్టర్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే స్లోగా మీకు ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే మొబైల్ నెంబర్ కూడా మీరు ఒకటే మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే మొబైల్ నెంబరు ఇక్కడ కొన్ని బ్లడ్ టెస్ట్లు అవి కూడా రాస్తారు కదా, అక్కడ కూడా మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ప్రీవియస్గా ఇక్కడ అడుగుతారు ఫస్ట్ టైమా సెకండ్ టైమా ఇది అని చెప్పి రావడం. మీకు ఫస్ట్ టైం అంటే ప్రాబ్లం లేదు మొబైల్ నెంబర్, సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా అదే పాత నెంబర్ ఏదైతే ఇచ్చారో అదే నెంబర్ ఇవ్వండి. దానివల్ల ఏంటంటే మీకు హెల్ప్ అయ్యింది. మీ సమస్య చెప్పిన తర్వాత ఇక్కడ పలానా ఫ్లోర్కి వెళ్ళమంటారు. ఆ ఫ్లోర్లో ఏంటంటే 1 నుండి స్టార్ట్ అయ్యేదంతా ఫస్ట్ ఫ్లోరు, 2 నుండి స్టార్ట్ అయ్యేదంతా సెకండ్ ఫ్లోరు, అలా మొత్తం 5 ఫ్లోర్లు అయితే ఉంటాయి మొత్తం ఈ మొత్తం బిల్డింగ్లో. మీరు ఓపీ దగ్గర నుండి బయటికి పలానా రూమ్కి వెళ్ళమని చెప్తారు కదా, ఆ రూమ్కి వెళ్ళడానికి ఇక్కడ లిఫ్ట్లు అయితే ఉంటాయి 6 లిఫ్ట్లు. ఆ లిఫ్ట్లు ఎక్కి పలానా రూమ్కి అయితే వెళ్ళచ్చు. నేను ప్రెజెంట్ అయితే 216 రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ప్రజెంట్ నేనైతే 216 రూమ్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ 216 రూమ్ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, కింద మీరు ప్రాబ్లమ్స్ అనేవి చెప్తారు కదా, ప్రాబ్లమ్స్ చేస్తే చెప్పిన తర్వాత జనరల్ మెడిసిన్కే ఎక్కువ సజెస్ట్ చేస్తారు. అందుకని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లైన్లో నుంచవలసి ఉండేది. లైన్లో నుంచిన తర్వాత మీరు కింద 10 రూపాయలు ఓపీకి కడతారు కదా, ఓపీకి కట్టిన తర్వాత పలానా రూమ్కి వెళ్ళమని సజెషన్ చేస్తారు కదా. ఆ సజెషన్ చేసిన రూమ్ అయితే ఇలా ఇన్కేజ్ 216 ఉందండి. ఇక్కడికి వచ్చి ఈ లైన్లో నుంచున్న తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబరును పేరు చెప్తే ఇక్కడ అయితే ఓపీ స్లిప్ ఇస్తారు. కింద అయితే ఓపీ స్లిప్ ఇవ్వరు, ఓపీ స్లిప్ అయితే ఇక్కడే ఇస్తారు. ఓపీ స్లిప్ ఇచ్చిన తర్వాత పలానా రూమ్కి వెళ్ళమని సజెస్ట్ చేస్తారు. అది 216 కానీ 17 కానీ 18 19 అలా మ్యాక్సిమం ఆ రూమ్లు సజెస్ట్ చేస్తారు. ఆ రూమ్స్ ఏంటంటే డాక్టర్ కన్సల్టేషన్ రూమ్స్. ఆ డాక్టర్ కన్సల్టేషన్ రూమ్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. డాక్టర్ రూమ్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క సమస్యలు చెప్తారు కదా, మీ సమస్యలు ఇంకేమైనా చిన్నవి అయితే మెడిసిన్ సజెస్ట్ చేస్తారు. ఆ మెడిసిన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇన్కేస్ మీ సమస్యలు ఏమైనా పెద్దగా ఉంటే ఆయన ఎక్స్రేలు కానీ బ్లడ్ టెస్ట్లు కానీ రాస్తారు. ఆ బ్లడ్ టెస్ట్లు ఎక్స్రేల కోసం ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే కౌంటర్ నుంచున్నారు కదా, ఆ కౌంటర్ పక్కనే ఇంకా ఉండేది, ఆమె దగ్గరికి వెళ్ళి ఆ ఓపీ చూపిస్తే ఆ బ్లడ్ టెస్ట్లు ఎక్స్రేలు ఉంటాయి కదా, దాని పక్కనే నెంబర్ వేస్తారు పలానా రూమ్ నెంబర్లని. ఆ రూమ్ నెంబర్ల దగ్గరికి వెళ్ళి అయితే ఆ ఎక్స్రేలు కానీ బ్లడ్ టెస్ట్లు కానీ చేపించాల్సి ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 20 రూమ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఎక్స్రేలు అవన్నీ తీస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే అక్కడ లైన్లో నుంచొని బిల్లింగ్ అయితే బిల్ పే చేయాలి. బిల్ పే చేసిన తర్వాత పక్కన ఇంకో కౌంటర్ ఉండేది, అక్కడికి వెళ్ళి ఆ బిల్లును ఓపీ ఇస్తే ఏంటంటే ఓపీ ఇచ్చిన తర్వాత పలానా టోకెన్ నెంబర్ చెప్పి కూర్చోమంటారు. అక్కడ కూర్చున్న తర్వాత ఒక గార్డ్ వచ్చి పలానా టోకెన్ నెంబరు పలానా పేరుతో పిలుస్తారు. పిలిచినప్పుడు ఏంటంటే అప్పుడు లోపలికి వెళ్ళి ఎక్స్రే తీపించుకోవాల్సి ఉండేది. అది 1 గంట అవ్వచ్చు 2 గంటలు అవ్వచ్చు ఇక్కడ టోకెన్ నెంబర్ పిలిచేది, ఎందుకంటే జనాల్ని బట్టి అయితే ఉంటుంది. పిలిచిన తర్వాత లోపల స్కానింగ్ అంతా అయిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చోమంటారు. కూర్చున్న 1 పావు గంట 10 నిమిషాల నుండి పావు గంటలో అయితే ఆ రిపోర్ట్లు కూడా మీకు ఇచ్చేస్తారు. కొన్ని కొన్ని స్కానింగ్లు అయితే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ కూడా ఆ కౌంటర్ దగ్గర అయితే తీసుకోవాలి. ఆ కౌంటర్ దగ్గర ఏంటంటే పలానా స్కానింగ్కి సంబంధించి రాసి
అక్కడేమో స్టాంప్ వేసి అయితే మీకు పలానా డేట్ టైముకి రమ్మని అయితే చెప్తారు. ఆ డేట్ టైంకి వచ్చి అయితే ఆ స్కానింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీరు. ఎక్స్రే అయిన తర్వాత ప్రెజెంట్ అయితే నేను బ్లడ్ టెస్ట్ వైపు అయితే వచ్చాను. ఇక్కడ ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. 129 కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ పే చేస్తే వాళ్ళని బాటిల్స్ అనే ఇస్తారు. బాటిల్స్ తీసుకొని ఏంటంటే అక్కడ నుండి అయితే ఈ లోపలికి రావాల్సి ఉన్నది. ఇక్కడికి వచ్చేసి మీ బ్లడ్ శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటారు. 128 కౌంటర్ దగ్గర బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత దాని రిపోర్ట్స్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోకి వస్తాయి. ఆ గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎలా వెళ్ళాలో కూడా మీకు చూపిస్తాను. లిఫ్ట్ దిగి లోపలికి వెళ్ళాల్సి ఉండేది. ఆ లోపల మీరు బిల్లింగ్ ఏరియా ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది. మీరు అక్కడ చూసుకోవచ్చు అక్కడ పాంప్లెట్ అతికిచ్చింది కదా, ఆ పాంప్లెట్ని బేస్ చేసుకుని మీరు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ పాంప్లెట్ల మీద ఉన్న డైరెక్షన్ని బేస్ చేసుకుని మీరు లోపలికి వెళ్ళి అక్కడైతే రిపోర్ట్లు అయితే తీసుకోవచ్చు. ఈ రిపోర్ట్లు ఏంటంటే మీరు మ్యాక్సిమం మార్నింగ్ టైంలో చేయించుకుంటే ఈవినింగ్ 3 or 4 కల్లా అయితే రిపోర్ట్లు వచ్చేస్తాయి. లేదంటే ఆఫ్టర్నూన్ 12 తర్వాత చేయించుకుంటే ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఆ రిపోర్ట్లు అయితే వస్తాయి. ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు డాక్టర్ని వెళ్ళి కలవాల్సి ఉండింది. డాక్టర్ని వెళ్ళి కలిసిన తర్వాత డాక్టర్ ఏమైనా ఎమర్జెన్సీ సివియర్ అయితే పలానా ఆపరేషన్ సజెస్ట్ చేస్తారు. ఆ ఆపరేషన్కి కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీ కూడా అవైలబుల్లో ఉంది. ఇన్కేజ్ ఏమైనా మెడిసిన్ వరకు సజెస్ట్ చేస్తే ఏంటంటే ఆ మెడిసిన్ వరకు అయితే తీసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఈ మెడిసిన్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో 44 నెంబర్ దగ్గర అయితే ఉంటుంది. ఈ మెడిసిన్ తీసుకోవడం ఏంటంటే మీరు ఇన్కేజ్ ఈ లోకల్ అయితే మార్నింగ్ టైంలో 6 తర్వాత అంటే 8కి ఆ టైంలో తీసుకుంటే బెటర్. ఈవినింగ్ వచ్చేసి 5 తర్వాత తీసుకుంటే ఏంటంటే ఇక్కడ రద్దీ తక్కువ ఉంటారు. నార్మల్ టైంలో అంటే చాలామంది రద్దీ ఉంటారు ఇక్కడ మెడిసిన్ తీసుకోవడానికి. మెడిసిన్ తీసుకున్న తర్వాత పక్కనే ఒక కౌంటర్ ఉంటుంది. అక్కడ వచ్చేసి మెడిసిన్ ఎలా వేసుకోవాలని చెప్పి రాసిస్తారు. అక్కడ రాపించుకొని మీరు వెళ్ళిపోవచ్చు. వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.